పశ్చిమ గోదావరి జిల్లా ఆగడాల లంక గ్రామంలో జన్మించిన శ్రీ నూకల రామకృష్ణ గారి అకుంఠిత దీక్ష, నిర్విరామ కృషి, క్రమశిక్షణతో కూడిన నాయకత్వ లక్షణాలతో ఆక్వా రంగంలో నాగహనుమాన్ గ్రూప్ ద్వారా అనేక విజయాలను సాధిస్తూ గత 30 సంవత్సరాలకు పైగా నాగహనుమాన్ గ్రూపును విజయ పథంలో నడిపిస్తున్నారు శ్రీ నూకల రామకృష్ణ గారు. 1990 సంవత్సరం నుండి అత్యంత ఆధునిక ప్రమాణాలతో రొయ్యలు చేపల ప్రాసెసింగ్ యూనిట్ను ప్రారంభించి ప్రాసెసింగ్ చేసిన రొయ్యలు మరియు చేపలను జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్కు ఎగుమతి చేస్తున్నారు. శ్రీ నూకల రామకృష్ణ గారి అద్భుతమైన నైపుణ్యంతో నాగహనుమాన్ గ్రూప్ అంచెలంచెలుగా ఎదిగి ఈనాడు నాగహనుమాన్ సీఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఎక్స్పోర్ట్, నాగహనుమాన్ సాల్వెంట్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, నాగహనుమాన్ ఆగ్రో ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, నాగహనుమాన్ రైస్ మిల్స్, నాగహనుమాన్ పెట్రోలియం, నాగహనుమాన్ ఫిషరీస్, నాగహనుమాన్ ఐస్ ఇండస్ట్రీస్, నాగహనుమాన్ ఫీడ్స్ మొదలైన అనేక వ్యాపారాలను నిర్వహిస్తుంది నాగహనుమాన్ గ్రూప్. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మత్స్య పరిశ్రమను లాభాల బాటలో నడిపించే లక్ష్యంతో అత్యంత నాణ్యతతో కూడిన ఆక్వా ఫీడ్స్ ను తయారు చేస్తుంది నాగహనుమాన్ ఫీడ్స్. అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో ఫీడ్ మిల్లింగ్ యంత్రాల తయారీలో 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం కలిగిన ఐఏడిహెచ్ మిషనరీ, తైవాన్ వారి ఆధునిక సాంకేతికతతో నిర్మించిన ఫీడ్ ప్లాంట్, సుదీర్ఘ అనుభవజ్ఞులైన నిపుణుల పర్యవేక్షణలో అధునాతన సౌకర్యాలతో వనామీ ఫీడ్ ను తయారు చేస్తుంది నాగహనుమాన్ ఫీడ్స్. ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా వెలుగొందుతున్న నార్త్ అమెరికన్ క్వాలిటీ ఫుడ్స్ ఎన్ఏక్యూ వారి సాంకేతిక సహకారంతో భారత ఆక్వా రంగానికి కొత్త ఒరవడి మొదలుపెట్టి రైతు క్షేమం, రైతు లాభం మాత్రమే ధ్యేయంగా రైతు చేత నిర్మించిన వనామీ సాగులో ఒక సాంకేతిక విప్లవం నాగహనుమాన్ ఫీడ్స్. రొయ్యల ఎగుమతులతో ప్రపంచ దేశాల సరసన నిలుస్తుంది మన భారతదేశం. నాణ్యతతో కూడిన రొయ్యలకు మన భారతదేశం పెట్టింది పేరు. అంతేకాక సుదీర్ఘ కోస్తా తీరం ఉండటం వల్ల కూడా భవిష్యత్తులో ఈ రొయ్యల పరిశ్రమ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉన్నందువల్ల నాగహనుమాన్ ఫీడ్స్ ప్రతిష్టాత్మకంగా అందిస్తుంది కింగ్ మై వనామీ ఫీడ్. కింగ్ మై వనామీ ఫీడ్ అత్యంత కట్టుదిట్టమైన నాణ్యతా ప్రమాణాల నిర్వహణలో ముడి పదార్థాలు, ఫిష్ మీల్, ఫిష్ ఆయిల్, మైదా, సోయాలతో పాటు రొయ్యల లాభసాటి ఎదుగుదలకు కావలసిన అత్యంత విలువైన విటమిన్, అమినో యాసిడ్ తదితర సంకలిత పదార్థాలు తగుపాళ్లలో కలిపి తయారు చేయబడింది. లాభసాటి ఎదుగుదల మాత్రమే కాకుండా రొయ్యలు అంతర్జాతీయ మార్కెట్కు అనువైన నాణ్యత కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని కింగ్ మై వనామీ ఫీడ్ తయారు చేయబడుతుంది. నాగహనుమాన్ ఫీడ్స్ వారి కింగ్ మై బ్రాండ్ వనామీ ఫీడ్ వనామీ రొయ్యల సాగుకు అవసరమైన అన్ని రకాల సైజులు అంటే PL1, PL2, PL3, 3P, 4S మరియు 4 అందుబాటులో ఉన్నాయి. 3 గంటలకు తగ్గకుండా వాటర్ స్టెబిలిటీ కలిగి స్వయంగా మా సంస్థ యొక్క రొయ్యల చెరువులలో మంచి లాభసాటి ఫీడ్గా నిరూపించడమే కాకుండా వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు వాతావరణ పరిస్థితుల్లో కూడా పరీక్షించి అవసరమైన జాగ్రత్తలు తీసుకుని కింగ్ మై వనామీ ఫీడ్ను తయారు చేయడం జరుగుతుంది. కింగ్ మై వనామీ ఫీడ్ ను ఉపయోగించి లాభాలను పొందుతున్న కొంతమంది ఆక్వా రైతుల అభిప్రాయాలు వారి మాటల్లోనే విందాం. మాది శ్రీపర్ అండి. నా పేరు సైదు వజ్రం. మేము వనామీ ఫీడ్ కింగ్ మై వాడాము. అది 3 ఎకరాలకి 3 లక్షలు సీడ్ వేసాము.
అది 2 నెలల 20 రోజులకు పెట్టామంటే మొత్తం 80 రోజులకు ఆరోట్ చేసాము. అది 6 టన్నులు పేడ్ వాడాము, 6 టన్నర మెటీరియల్ అయింది. అది మధ్యలో 60 కౌంట్లో 2 టన్నర మిడిల్ తీసాము. తర్వాత 40 కౌంట్ పెట్టాము, 4 టన్నులు అయింది, బాగా వచ్చిందండి. అది మా ఊళ్ళో అందరూ వాడదామని సిద్ధపడుతున్నారు. కంపెనీ టెక్నీషియన్ బాగా మాకు హెల్ప్ చేశారు, బాగా వస్తున్నారు, బాగా చూస్తున్నారు, రోజెస్ రోజు వస్తున్నారు అని చెప్పినట్టు ఫాలో అవుతున్నాము. బాగా వచ్చింది మాకు. మీరు ఎవరైనా ఉంటే అది వాడచ్చు, బాగా వస్తుంది. మాకు డిస్ట్రీబర్ అండి మా ఊరు. నా పేరు రాజేంద్ర. 3 ఎకరాలు కల్చర్ చేస్తానండి. వనమిపోయా ఎకరానికి 100,000 కాడికి 3 లక్షల నెంబర్ వేసానండి. అది కింగ్ బై మేత మా ఊర్లో సైబాబురం గారు వాడతామంటే బాగుంటుంది. వాడమంటే ఆయన ద్వారాగానే వాడామండి. మొత్తం 3 లక్షల నెంబర్కి 3 నెలలు పట్టిందండి. మొత్తం 9 రోజులు కరెక్ట్గా 6 టన్లు ఫీడ్కి, లాస్ట్కి 6 టన్లు ఫీడ్కి 6 టన్లు మెటీరియల్ వచ్చిందండి. ఒకంత ఎక్కువ వచ్చిందండి, బాగుందండి. మిగతా వాళ్ళు కూడా వాడతామంటున్నారు.